పాఠశాలలో విషయంలో నేను చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ ఒకవేళ టీచర్లు ఉన్నా వాళ్ళకి అటెండర్లు లేరు. అటెండర్లు టీచర్లు పిల్లలు ఉన్నా కనీసం టీచర్లకు పిల్లలకు బాత్రూమ్లు కట్టలేని పరిస్థితి. 22 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖర్ రావు గారు, 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన చంద్రశేఖర్ రావు గారు ఎక్కడ కూడా గ్రామాలలో పాఠశాలలను నిర్మించడం కానీ ఉన్న పాఠశాలలను నిర్వహించడం కానీ ఏ రోజు కూడా దృష్టి పెట్టలేదు. ఏ రోజు కూడా ఆయన పేదలకు విద్యను అందించాలన్న ఆలోచన చెయ్యలేదు. పేదలకు ఒకవేళ విద్య వస్తే వాళ్ళు బానిసలుగా బ్రతకరు, వాళ్ళ హక్కుల కోసం ప్రశ్నిస్తారన్న సంగతి చంద్రశేఖర్ రావు గారికి తెలుసు. కాబట్టి పేదలకు విద్యను దూరం చెయ్యాలన్న కుట్రతోటి దాదాపుగా 5000 పాఠశాలలను మూత వేశాడు. మేము వచ్చిన తర్వాత ఆలోచన చేసినాం, తమ హక్కుల గురించి తెలవాలన్నా తనకు వచ్చే అవకాశాలు తెలుసుకోవాలన్నా పేదలకు విద్యను అందించాలన్న ఆలోచనతోటి ఈరోజు గొప్ప దార్శనిక ఆలోచనతోని ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని మేము విధానాన్ని ప్రవేశపెట్టినాం.